దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. తెలంగాణలోనూ మళ్లీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తగ్గినట్లే తగ్గిన మహమ్మారి మరోసారి విరుచుకుపడుతోంది. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటల మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కరోనా కలకలం రేపింది. చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఇక్కడ వెంకటేశ్వర ఆలయంలోని గుడిలో అర్చకుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో తోటి అర్చకులు, సిబ్బంది, భక్తుల్లో ఆందోళన నెలకొంది. 15 రోజుల పాటు ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో వంశీ తెలిపారు. భక్తుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో ప్రకటించారు. అయితే స్వామివారికి చేసే నిత్య పూజలు, అభిషేకాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. త్వరలో జరిగే బ్రహ్మోత్సవాలు, స్వామివారి కళ్యాణం ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా జరిపిస్తామని చెప్పారు. బ్రహ్మోత్సవాల్ని భక్తులు ప్రత్యక్షంగా తిలకించే అవకాశం లేనందున అందరూ సహకరించాలని ఆలయ ఈవో కోరారు. బర్నింగ్ టాపిక్ ప్రతిరోజు ఉదయం 7:25 నిమిషాలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.